అన్నారు, ఎలా అన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ అందరూ చూడాలని కోరుకుంటున్నాను, ఫుల్ గా చూడండి, ఈ వీడియో ఎంజాయ్ చేయండి, అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి 15 జనవరి బ్లాగ్ అండి. సో ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చి సంక్రాంతి బ్లాగ్. సో ఇది వచ్చి నేనేసిన ముగ్గు కాదండి, ఇది మా ఊర్లో మా ఫ్రెండ్స్ వేసిన ముగ్గు. సో ఇది ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా, సో అందుకని ఇలా పెట్టానమాట. అండ్ నేనైతే ఇంత మరీ అద్భుతంగా వేయలేదు, కానీ చిన్న సింపుల్గా వేసేసానమాట. నాకు ఇంకా ఇంట్లో పని ఉంది, సో అందుకని ఇక్కడ అంత ప్లేస్ కూడా లేదు మాకు, సింపుల్ సింపుల్గా వేసేసాను. అండ్ ఈరోజు సంక్రాంతి వ్లాగ్. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సో అది చూసేయండి. నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి కూడా కొన్ని షాపింగ్ చేశాను. షాపింగ్ అంటే నా కోసం చేయలేదు ఈసారి, మా సిస్టర్ బర్త్డే కోసం చేశాము. సో ఇంకా ఈరోజు ఇంతే అండి, ఈరోజు అయితే ఇట్లా వేసేసాను. అండ్ ఈరోజు బయట కడిగేది లోపల కడిగేది అంతా అసలు షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నేనే షూట్ చేయాలి, నేనే క్లీన్ చేయాలి కదా. సో అందుకని అందులోనే ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా, క్లీనింగ్ అండ్ ఇంట్లో వర్క్స్ వంటలు కూడా. సో అందుకని నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఒకదాని ఉంటే షూట్ చేస్తుంటాను, కానీ అందరు ఉండేసరికి కెమెరా పెట్టుకొని తిరుగుతా అంటే బాగోదు కాబట్టి కుదరలేదు ఈసారి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు షూట్ చేస్తాను. అండ్ ఈరోజు వచ్చి దోశలు వేసుకున్నాము, మార్నింగ్ టిఫిన్ పిండి ఉంది కాబట్టి. తర్వాత నేను స్నానం చేసి పూలుకి వస్తున్నాను, ఇంకా మా హస్బెండ్ వచ్చారని కొన్ని పూలు కోసేసాను. సో తను ఏదో తెచ్చారు హెల్ప్ చేద్దామని చెప్పి, తీరా చూస్తే 2 చైర్స్ తెచ్చారనమాట, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫ్రంట్ రూమ్లో వేసుకుందాము, గెస్టులు ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతాయని చెప్పి తెచ్చారు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మా వదిన వచ్చారా, చూడండి ఎన్ని తెచ్చారో, అసలు పిల్లలకి అస్సలు లోడ్ చేయదు, ఫుల్ షాప్ అంతా ఇంట్లోనే పెట్టేస్తుంది, ఎప్పుడు వచ్చినా కూడా అస్సలు చాలా చాలా తెచ్చేస్తారనమాట. తర్వాత లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, ఇదే అండి నేను తీసుకున్న అవుట్ఫిట్. సో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మత్తయ్య నాకు పూలు పెట్టేశారు, అండ్ మేము రెడీ అయిపోయాము, నేను మా హస్బెండ్ బాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చి అలిపిరి రోడ్లో, ఇక్కడ చూసారా కొండలు అసలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, తిరుమల కొండలు. అండ్ ఇది వచ్చి గరుడ విగ్రహం అండి, గరుడ వాహన విగ్రహము. సో అది మీకు చూపిద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఇది అమ్మవారి ఇంటికి వెళ్ళే రూట్, అండ్ అమ్మవారి ఇంటికి వచ్చేసాను. అండ్ మా హస్బెండ్ చెప్తున్నాను ఈ వీధిలో అసలు ముగ్గులు బలేస్తారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అదే చెప్తున్నా, ముందర చూడు ఎంత బాగున్నాయో ముగ్గులని. అండ్ మేము వెళ్ళేసరికి వాళ్ళ పాప మా కోసం రెడీగా ఉన్నారండి, మేము ఎప్పుడు వస్తారమా అని చూస్తా ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అమ్మ వేసిన ముగ్గు. అండ్ మీరు రాగానే మాకు లంచ్ పెట్టేశారు, మా కోసం వెయిట్ చేస్తున్నారంట. సో ఇది వచ్చి మా తాతయ్య, మా నాన్నకి నాన్న అనమాట. పెద్దల పండుగ పెద్దలు చేస్తారు కదా, సో అలా బట్టలు పెడతారు కదా, మా అమ్మ ఇంట్లో ఈరోజు పెడతారు. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉగాదికి పెడతారు. అండ్ మేము తినేసాము, వాళ్ళు తింటున్నారు, అండ్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ తినేసారు. మేము రిలాక్స్ అయ్యి కొంచెంసేపు నిద్రపోదాం అనుకుంటున్నాము. సో మాకు బట్టలు పెట్టినప్పుడు అవుట్ఫిట్స్ తెచ్చారనమాట, అవి సూట్ అయ్యా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నారు మా బాబుకి అండ్ మా హస్బెండ్కి. అండ్ తర్వాత వాళ్ళ మరదలు వచ్చి బావ కోసం పాయసం చేసింది, సో అది టేస్ట్ చేయమని చెప్తే ఇచ్చిందనమాట. సో మా హస్బెండ్ అడుగుతున్నారు తిన్నా అని చెప్పి, నేను తినమని చెప్పాను, చాలా టేస్టీ ఉంది అసలుకి, కానీ కొంచెం స్వీట్ తక్కువ అంట. తర్వాత కొంచెం నిద్రపోయాను, అమ్మ వచ్చి టీ పెట్టి లేపిందనమాట. సో మేమిద్దరం టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మా హస్బెండ్ పాప అప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు ఆఫీస్, అండ్ నిద్ర లేగానే టీ అనమాట. టీ అయిపోయింది అండ్ మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే మా చెల్లెలుకి ఈ మంత్ బర్త్డే ఉంది, సో తను వచ్చింది దీనికోసమే అనమాట, 20th. సో తను బెంగళూరు నుంచి వచ్చింది దీనికోసము. సో తను డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటే మేము వచ్చాము కదా, సో ఇంకా ఇద్దరము సెలెక్ట్ చేస్తామని చెప్పి అడిగిందనమాట వాళ్ళ బావని, రండి మీరు ఇద్దరు కూడా సెలెక్ట్ చేద్దరు గారు అని చెప్పి. సో నేను మా హస్బెండ్ బైక్లో వెళ్తున్నాము, తను ఇంకా ఆటోలో చేస్తానంటుంది. సో దగ్గరే అనమాట హౌస్ కూడా,
అండ్ ఈరోజు వచ్చి శుభమస్తుకే వెళ్తున్నాము, మోస్ట్లీ మేము శుభమస్తుకే వెళ్తాం కదా. అలాగా మా చెల్లి కూడా చెప్పాను బాగున్నాయి అవుట్ఫిట్స్ అని, సో అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈరోజు చాలా క్రౌడీగా ఉంటుంది అనుకున్నాను కానీ అంత అనిపించలేదు, యావరేజ్గా ఉంది. ఫెస్టివల్ టైం కదా, సో అందుకని ఫెస్టివల్ డే కాబట్టి, సో ఈరోజు నార్మల్గానే ఉందన్నమాట, అంత క్రౌడీగా ఏం లేదు. చూసారా ఈ బొమ్మకి అవుట్ఫిట్ అప్పుడే మారిపోయింది. అండ్ ఇది వచ్చి 4th ఫ్లోర్ అండ్ లాస్ట్ బ్లాగ్లో అస్సలు కుదరలేదు కదా మీకు ఈ పార్టీ వేర్ సెక్షన్ని షేర్ చేసేకి, అందుకే ఈసారి చాలా ఖాళీగా ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్, అటుపక్క ర్యాక్స్లో ఉండేటువంటి అవుట్ఫిట్స్ అండి, సూపర్ ఉన్నాయి అన్నీ. ప్రతివి లాంగ్ స్కర్ట్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. ఇది వచ్చి డ్రెస్ మెటీరియల్స్, ఒక 2-3 డ్రెస్ మెటీరియల్స్ చూస్తా ఉన్నాము, సో అందుకని. అండ్ మా చెల్లెలు వచ్చి ఇట్లా ఇది ఒక అవుట్ఫిట్స్ 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసింది, అందులో ఒకటి తీసుకుందామని చెప్పి, సో అట్ లాస్ట్కి ఒకటి తీసుకుంది. సో ఇదే అనుకుంటున్నా, గ్రీన్ కలర్. ఇంకా తను ఇది తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. అండ్ రిటర్న్ అవుతున్నప్పుడు నేను కింద స్టెప్స్ నుంచి వచ్చాను కాబట్టి మీకు వీడియో తీసాను, ఇది అవుట్ఫిట్స్ కొన్ని బాగున్నాయి అని చెప్పి గర్ల్స్కి. అండ్ బ్రైడల్ శారీ ఒకటి ఉంది, సో అది కూడా చూశాను అన్నమాట. అండ్ మా హస్బెండ్ అన్నారు ఇంకా 2 డేస్ ఉండలే మీ అమ్మోళ్ళ ఇంట్లో, నేను కావాలంటే నేను బాబు వెళ్తాము అంటే, సో తనకు ఇష్టం ఉంటే చింటుని కూడా తొడకపోతాను అన్నారు. సో తనైతే వాళ్ళ డాడీతో వెళ్తానన్నాడు. నేను మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళగానే నేను రిలాక్స్ అయితే, ఎప్పుడు మీ అత్తమైన ఇంట్లో వర్క్ చేస్తావు కదా, బాగేస్తావు కదా వడలు, నాకు కూడా వేసి అని చెప్పి అడిగింది అన్నమాట. ఇంకా అందుకని బలవంతంగా వేసాను, ఎప్పుడు ఆడ చేసేదా ఇక్కడ కూడా చెయ్యి అంటుంటే. అంతే కదా మనము అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తాం కానీ అమ్మగారి ఇంట్లో అస్సలు చేయను, నేను మా అమ్మోళ్ళ ఇంట్లో అస్సలు చేయనండి. అంతే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ అట్లే ఉంటారు, కానీ మా అమ్మ అస్సలు చేయనీదు. సో వడలు వేసేసాను. తర్వాత ఈవినింగ్ వచ్చి డిన్నర్కి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది వచ్చి పిజ్జా అండ్ హాట్ వచ్చి పిజ్జా ఇంకోటి వచ్చి హాట్ వింగ్స్ అనుకుంటా. నాకు ఈ ఊర్లో అసలు యాక్చువల్లీ దొరకవు అనమాట హాట్ వింగ్స్ ఇట్లాంటి పిజ్జా టైప్స్ అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చినప్పుడే మేము తినచ్చు అని చెప్పి తీసుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు రేర్గా. అంటే ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడే తినాలి కదా, సో అందుకని పిజ్జా ఒకటి హాట్ వింగ్స్ 2 తీసుకున్నాము. అండ్ ఈరోజు అయితే లైట్గానే, ఎందుకంటే వడ తిన్నాం పాయసం తిన్నాం, సో హెవీ హెవీ కదా, అందుకని ఇవన్నీ లైట్గా తినేసాము. అంటే ఇది కూడా హెవీనే కానీ తక్కువ తిన్నాం అనమాట, షేర్ చేసుకొని తిన్నాము. అండ్ అమ్మ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయింది, తను అక్కడే షిఫ్ట్ అనమాట, వర్క్ చేస్తారు కాబట్టి షిఫ్ట్ తను వెళ్ళిపోయింది డ్యూటీ ఉందని. అండ్ నేను కూడా రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, సో నాకు చూపించుకునే కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా, సో అందుకని. అండ్ తర్వాత డిమార్ట్కి వెళ్ళాలి, ఇంకా శిల్పారామంకి వెళ్ళాలి, చాలా ఉంది ప్లానింగ్ అయితే. చూద్దాం రేపు అన్నీ ఎలా వర్క్ అవుతుందో లేదో అని, ఇంకా 2 డేస్ ఉంది కదా, సో అందుకని. ఇన్ని తీసుకున్నా కూడా మాకు డిస్కౌంట్ వచ్చి బిల్ ఇది ఉండేది. సో ఇదండి ఈరోజంతా జరిగిన వ్లాగ్ అన్నమాట, మీతో అందరితో ఈరోజు షేర్ చేసుకున్నాను. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపటి వ్లాగ్లో శిల్పారామం అండ్ డిమార్ట్ వీడియోస్ ఉన్నాయి, సో మిస్ అవ్వకుండా చూడండి. అలా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రేపు మార్నింగ్ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, సో కుదిరితే అది కూడా మోస్ట్లీ షూట్ చేసేసాను, అది కూడా మీకు యాడ్ చేస్తాను దీంట్లో. బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికే ఇంకా సెలవు, బాయ్.